నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్. పటాన్చెరు నియోజకవర్గంలో 3 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి కైవసం చేసుకున్న సందర్భంగా, జిన్నర మండలంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకోటి రాజేష్ ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో 3 డివిజన్లలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు కులమతాలకు చిచ్చుపెట్టి గొడవలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 70 సీట్ కూడా దక్కలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ నాయకులు బుద్ది తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఖాదర్, ప్రశాంతి నరేందర్, లావణ్య జీవన్, ఉప సర్పంచులు సంజీవ, నాగరాజు, భవాని రమేష్, కృష్ణ, సారా శ్రీనివాస్, అంతయ్య, మందర రమేష్, గాన్ల శ్రీనివాస్, నారాయణ శ్రీనివాస్, దేవా, మహేందర్, నరసింగరావు, నిఖిల్, ఆది, రామకృష్ణ, మహేష్, నరేష్, కుమార్ యాదవ్, రాజ్ కుమార్, నారాయణ, ప్రవీణ్, రాహుల్, కంది నరసింగరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జిహెచ్ఎంసి ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఈ రోజుకు టీఆర్ఎస్ కి బ్రహ్మాండమైన మెజార్టీతో కట్టబెట్టిరు. మరి పటాన్చెరు డివిజన్కి వస్తే, పటాన్చెరులో మెట్టు కుమార్ యాదవ్ కు, ఆదర్శ భారతీనగర్లో సింధు ఆదర్శ్ రెడ్డి గారికి, రామచంద్రపురంలో పుష్ప నాగేష్ గారికి ఈరోజు భారీ మెజార్టీని కూడబెట్టి పటాన్చెరు నియోజకవర్గంలో 3కి 3 స్థానాలను ఈరోజు జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టిన, ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు, ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలా ఈడ సొల్లు కాపులు చెప్పుకుంటా ఇక బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఒక మాట హెచ్చరిస్తున్నాను. బీజేపీ నాయకులారా, మీరు కులమతాలకు చిచ్చుపెట్టడము హైదరాబాద్లో పబ్బం గడుపుకోనికే పనిచేస్తారు తప్ప రాజకీయాలకు పనిచేయరు. మీతోటి ఎటువంటి సమస్య కాదు, ఎటువంటి ప్రాబ్లం తీరదు. ఏదో ఒక దుబ్బాకలో గెలిచినంత మాత్రాన మేమేదో గెలిచిపోయినామన్నంత ఫీల్ చేసినారు. ఇలా కర్రు గాల్చి వాత పెట్టారు జిహెచ్ఎంసీల తెలంగాణ ప్రజలందరూ. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులారా, ఫేస్బుక్లో వాట్సాప్లో పోస్టులు పెట్టడం కాదు, గెలిచి చూపించండి. చిన్నారంలో చిల్లర చేతలు చేస్తే ఇలాంటి కాంగ్రెస్ నాయకులను ఎవరు నమ్మరు, నమ్మబోరు కూడా. ఒక్కొక్క స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయింది. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు జిహెచ్ఎంసీలో మేయర్ డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబోతున్నారు. అదేవిధంగా పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఇవాళ 3 డివిజన్లలో 3 గెలిపించారు. బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, అనేక మాటలు మాట్లాడారు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరెవరో ఈ ప్రచారం చేశారు. ఇక్కడ సొంతంగా చెప్తున్నాం, జిన్నారం గడ్డైనా పటాన్చెరు గడ్డైనా గులాబీ జెండా ఎగరేస్తాం, గూడెం మైపాల్ రెడ్డి కండగుంటాం. ఎన్ని రోజులైనా ఏదైనా ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపు ఉన్నారు, సంక్షేమ పథకాలను చూసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు. ఈ కార్యక్రమము చిన్నారం మండల కేంద్రంలో భారీగా చేసి ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలకు శుభ పరిణామం తెలపదలుచుకున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులకు, చిన్నారం కార్యకర్తలకు, ఉప సర్పంచ్ కానీ, కదిర్ సర్పంచ్ కానీ, మంగపేట సర్పంచ్ నరేందర్ కానీ, శ్రీనివాస్ కానీ, రమేష్ కానీ, కృష్ణన్న కానీ, అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.